హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10 టిప్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్లో జరిగేటప్పుడు మనకి గిఫ్ట్స్ అనేది వస్తూ ఉంటాయి కదండి, గిఫ్ట్ బాక్స్ని వేస్ట్గా పారేయకంట ఇందులో మన ఇలా బ్యాంగిల్స్ కానీ చిన్న చిన్న వస్తువులను కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. సెకండ్ టిప్ వచ్చేసి, వాష్రూమ్ ఉంటుంది కదండి, మనం ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఇందులో బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందండి. మన ఇంట్లో యూస్ చేయని ట్యాబ్లెట్లు ఉంటాయి కదండి, ప్రెజర్ ట్యాంక్లో ఒక ట్యాబ్లెట్ని తీసి వేసేసుకుంటే మన టాయిలెట్లో వచ్చిన బ్యాడ్ స్మెల్ అనేది అయితే తగ్గుతుందండి. థర్డ్ టిప్ వచ్చేసి, మన టాయిలెట్లో పైన ప్రెజర్ ట్యాంక్ ఉంటుంది కదండి, ప్రెజర్ ట్యాంక్కి పైన ఓపెన్ వైపు ఇలా క్లిప్స్ అనేది అయితే ఇస్తాడు, ఇవి ఎక్కువగా పాడైపోతూ ఉంటాయండి. మనం ఎన్నిసార్లు కొని తెచ్చి పెట్టినా పాడైపోతూ ఉంటాయి. ఈ హోల్స్లో స్క్రూలు ఉంటాయి కదండి, ఇటువంటి ఇనుప స్క్రూలు ఉంటాయి కదా, వీటిని ఈ హోల్స్లో మనం బిగించుకుంటే మనకి ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లం అనేది అయితే ఎప్పుడు రాదండి. ఇవైతే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయండి. ఫోర్త్ టిప్ వచ్చేసి, మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు శారీస్తో కానీ డ్రెస్సెస్తో కానీ ఇటువంటి కవర్స్ అనేది అయితే ఇస్తూ ఉంటారు కదా, ఈ కవర్స్ని మనం తీసి వేస్ట్గా పారేస్తూ ఉంటామండి. ఈ కవర్స్లో మనం పాత శారీస్ని ఇలా పెట్టుకొని కబోర్డ్లో పెట్టేసుకుంటే శారీస్ అనేది అయితే పాడవకుండా కొత్తగా ఉంటాయండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి, మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మనకి ఇటువంటి కాటన్ బాక్స్ అయితే ఇస్తూ ఉంటాడు కదండి, ఈ కాటన్ బాక్స్ని ఇలా సగానికి కట్ చేసేసుకొని మన కిచెన్లో కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, గరిటెలు, స్పూన్లు ఇటువంటివన్నీ ఈ కాటన్ బాక్స్లో పెట్టేసుకొని కిచెన్లో పెట్టేసుకోవచ్చండి. సిక్స్త్ టిప్ వచ్చేసి, మనం కొత్త శారీస్ కొనేటప్పుడు మనకి శారీస్ మధ్యలో ఇటువంటి పేపర్స్ అనేది ఇస్తాడు కదండి, ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఈ పేపర్ని వేస్ట్గా పారేయకంట మనం ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాయి కదండి, ఈ పేపర్స్ని మనం ఎలా గిఫ్ట్ కవర్లుగా అయితే యూస్ చేయొచ్చండి. సెవెంత్ టిప్ వచ్చేసి, మనం వన్ టైం వాడేసిన సర్జికల్ మాస్క్ ఉంటుంది కదండి, ఒక మాస్క్ని తీసుకొని ఇలా పైవైపును కట్ చేసుకోండి, కట్ చేసుకున్నాక మనం ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందండి. ఇందులో ఒక 3 కర్పూరం బిళ్ళలు అయితే నేను వేసుకుంటున్నాను. కర్పూరం బిళ్ళలు వేసుకున్నాక ఇలా కింద వైపు అయితే దారంతో టైట్గా కట్టేసుకోండి. మనం ఇలా కింద వైపు కట్టేసుకున్నాను కదండి, కట్టేసుకున్న కింద వైపు అయితే ఇలా చిన్న డిజైన్లు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం వాష్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకుంటే మంచి సువాసన అయితే వస్తుందండి. ఎయిత్ టిప్ వచ్చేసి, 2 లీటర్ వాటర్ బాటిల్ని తీసేసుకొని పైవైపు అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. ఫుల్గా కాకుండా కొంచెం జాయింట్ ఉండేలా కట్ చేసుకోవాలి. మన దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వాటిని ఈ బాటిల్లో వేసేసుకొని కబోర్డ్లో పెట్టేసుకోవచ్చండి. నైన్త్ టిప్ వచ్చేసి, ఒక వాటర్ బాటిల్ తీసేసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని కిందన స్మూత్గా ఉన్న పేపర్ కానీ క్లాత్ కానీ వేసేసుకొని ఎగ్స్ ఉంటాయి కదండి, ఎగ్స్ని అయితే ఈ బాటిల్లో నేను పెట్టుకుంటున్నాను. మనకి సుమారుగా ఈ బాటిల్ అయితే ఒక 12 ఎగ్స్ వరకు అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఈ బాటిల్ని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. 10 టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇటువంటి కాటన్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వీటిని వేస్ట్గా పారేస్తూ ఉంటాం. వీటి పని అయిపోయాక పారేయకుండా వీటితో చక్కగా ఇలా అయితే ఫ్లవర్స్లో అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ ఫ్లవర్స్లో తయారు చేసుకున్న పువ్వుల్ని మనం మన ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలకైతే పెట్టేసుకుంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయండి.